పది సంవత్సరాల కాలంగా కాలయాపన చేసి అనేక తఫాలుగా అనేక విధాలుగా జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే జెడ్పీ చైర్పర్సన్స్ ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రుల దాకా కూడా కేసీఆర్ గారు దాకా కూడా మేము అనేక రకాల మార్గాలతో చేస్తే ఇలా తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమనిదే కానీ ఒక చిన్న తోడ్పాటు కానీ తోడ్పాటు కానీ ఇవ్వని కేసీఆర్ గారికి ఇక ముందు మేము మద్దతు ఇవ్వదలుచుకోలేదు అని చెప్పి సూచనతో ఉద్యమకారులు ముక్తకంఠంతో ప్రకటించడం జరిగింది. ఏదైతే కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ను ఓడగొట్టేటువంటి కార్యక్రమాలు ఉంటాయి తప్ప మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం మాత్రం ఉండదని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఈసారి కేసీఆర్ పత్రంతోనే తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి భావిస్తూ ఏక గౌరవ తీర్మానం కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి తెలంగాణ.